ఏమిటయ్యా ఏమిటి ఇందుకలా నిన్న ఉంటావు ఏం చేయాలి తెలుసా తెలియదండి మరేం తెలుసు ముప్పూటలా మెక్కడం తెలుసు మన వాళ్ళని గారిదల చేసిన ఆ వెతలను ఇంకా పనిలో ఎందుకు ఉంచావు అయ్యా తమరింకా సెలవీలేదు కదయ్యా అంతే అంతే అంతేనయ్యా నేను సెలవిచ్చేదాకా మీరేం మాట్లాడరు వెళ్ళు వెళ్ళి తక్షణమే ఆ వెతను పనులు తీసేయి అయ్యా కార్మికులు సూరిబాబు సమ్మెలు ఎస్ 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 ఐ నో దట్ అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను ఎక్కడో అక్కడ వీళ్ళకు అడ్డు కట్ట వేయాలి లేకపోతే పేట్రేకి పోతున్నారు వెళ్ళు నేను రంగండి ఇవాళ నిన్ను రేపు మరొకడిని తీసేస్తానే ఉంటారు ఇలాగే ఊరుకుంటే ఎవ్వరం మిగలం అయినా సరే మనం చూస్తూ ఊరుకోవాల్సిందే ఎప్పుడు ఊరుకోను తమ్ముడు మనకి రావాల్సిన అన్ని హక్కులు పొందడానికే మన యూనియన్ ఉంది ఆవేశం వద్దని ఆలోచన ముఖ్యమని నేను అంటున్నాను సంప్రదింపులు మధ్యవర్తి తీర్పులు లేబర్ కోర్టులో ఉన్నాయి వాటి వల్ల న్యాయం జరగకపోతే సమ్మె ఎలాగో తప్పదు ప్రతి పని ఒక పద్ధతి ప్రకారం జరగాలి సంఘటితంగా జరగాలి సమ్మె తప్ప మరో గత్యంతరం లేదని అందరూ అనుకోవాలి అదే అదే నేను చెప్పేది అదే ఎప్పుడు బోనసులు ఇవ్వటలేదు పని గంటలు తగ్గించట్లేదు చీటికి మాటికి దాని అదే వంకలు పెట్టి జీతాలు తగ్గవేయటం మానలేదు అయినా నువ్వు కాగాలంటావు ఆలోచించాలంటావు సమ్మెలు సత్యాగ్రహాలు నిరసనలు నిరాహార దీక్షలు పనికిరావు నిబ్బరంగా ఎదురు నిలబడి అటో ఇటో తేల్చి పారేయాలి వినని వాణ్ణి నిలువున చీరి ఎండేయాలి అప్పుడే అప్పుడే పరిష్కారం ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాష వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి బెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చుప్పుల్లో నా అరబిచ్చే